काजा की పెట్టాల్సిన హుక్ ని ఈ చీర లోపల నుంచి ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా క్లాత్ ఈ క్లాత్ లోపల నుంచి పెట్టుకుందామే దీనివల్ల ఏమైంది ఇదిగోండి ఇది చినిగిపోయింది మొత్తం కూడా చినిగిపోయింది దీనికి ఎవర్ బాధ్యులు ఇక్కడ మాత్రం మీరు కరెక్ట్ గా స్టార్ట్ అవుతది ఎండ్ వరకు వచ్చేసరికి మీకు ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా రాదు ముందు కన్న వచ్చేస్తది లేదంటే వెన కన్న వచ్చేస్తది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ ని ఫాస్ట్ గా ఏ విధంగా కుట్టాలి అదే విధంగా పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తానండి మనం ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినము అంటే ఆ బ్లౌజ్ అనేది చాలా తొందరగా ఫినిష్ చేయొచ్చు అన్నమాట అదే విధంగా ఇప్పుడు నేను ఈ చూపించే టిప్స్ అన్ని కూడా మీరు ఫాలో అయ్యిండ్రు అంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ తోని అదే విధంగా మంచిగా ఫిట్టింగ్ తోని వచ్చేస్తుందన్నమాట ఓకేనా అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ ని ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకుంటాం కదా లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసుకునేటప్పుడే ఆ చిన్న చిన్న పొరపాట్లు అనేది చేస్తారండి బిగినర్స్ అందుకోసం మనం ఒరిజినల్ పైన కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ ఇదిగోండి మనకు లైనింగ్ కట్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ లో అయితే మనం లైనింగ్ పెట్టుకుంటామో ఒరిజినల్ కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా కట్స్ మన ఆపోజిట్ వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి ఇదిగోండి కింది వైపున కరెక్ట్ ఇదిగోండి ఈ ఫోల్డింగ్ వచ్చే దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని అయితే కట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏంటి అంటే ఈ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ కట్ చేసుకుంటారండి అంటే ఎక్స్ట్రా పీస్ లేకుండా ఈ లైనింగ్ పీస్ ఎట్లయితే ఉందో అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటారు ఆ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైనింగ్ ఎట్లా కట్ చేసినామో ఒరిజినల్ అట్లా కట్ చేయొద్దు ఓకేనా ఎందుకు అంటే ప్రతి క్లాత్ కూడా మీకు కరెక్ట్ గా స్టిప్ ఉన్న క్లాత్ రాదు చాలా మంది ఏంటంటే స్టిప్ ఉన్న క్లాత్ తక్కువ వాడతారండి రెగ్యులర్ గా వాడే క్లాత్లు అన్ని కూడా సిల్క్ శారీస్ ఉంటాయి అంటే చాలా మెత్తటి క్లాత్లు అన్నమాట అట్లాంటివి మీరు మొత్తం కట్ చేసుకున్నారు అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ముడతలు వస్తాయి లేదంటే ఆ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మీరు ఈ ఒరిజినల్ లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలండి యూట్యూబ్ లో చూసి నేర్చుకునే వాళ్ళంతా కూడా కొత్తగా నేర్చుకుంటారు కదా అట్లాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని మీరు లైనింగ్ అనేది కట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ మీద తీసుకుంటాం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇదిగోండి మనకి ఈ విధంగా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది కరెక్ట్ గా చూసుకొని ఇది కూడా అంతేనండి దీని ప్రకారం మొత్తం కట్ చేయకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ చివరి భాగంలో మనకు హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలండి అయితే చాలా మంది ఏం చేస్తారంటే హ్యాండ్స్ ని మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేయరు మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాము అని చెప్పి ఫస్ట్ కట్ చేసుకోరండి మనకు అది చాలా మిస్టేక్ అయిపోతుంది చంక భాగంలో ముడతలు వస్తాయి ఎందుకు అంటే ఆ ప్రాబ్లం వల్లనే వస్తాయి అన్నమాట అందుకోసం మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఒరిజినల్ పైన మనం కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అంటే కరెక్ట్ గా మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఇది కూడా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి దీని కూడా అంతే మనకు క్లాత్ ఎంతైతే కట్ చేసుకున్నామో అదే ప్రకారం మొత్తం కట్ చేయొద్దు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే మీరు కట్ చేసుకోండి ఓకేనా మీరు చాలా మంది చెప్తారు ఆ మొత్తం కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేసుకోవద్దు అని మొత్తం కట్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఒకవేళ మీరు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోగలుగుతాం అంతేగాని మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ క్లాత్ ఎక్కువైనా తక్కువైనా మొత్తం ప్రాబ్లమ్స్ అయిపోయి ముడతలు వచ్చేస్తాయి లేదంటే ఆ ఉబ్బెత్తు లాగా వచ్చేస్తాయి లేదంటే సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మీరు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు ఇది కట్ చేసుకోండి అదే విధంగా ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంటాయి కదా షేప్ బెల్ట్ వచ్చేసి మనకు లైనింగ్ 4 పీసులు తీసుకుంటాం ఓకేనా అయితే మనకి ఇక్కడ ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు మనకు జస్ట్ 2 పీసులు అయితే సరిపోతాయి ఈ 2 పీసులను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడో ఒక దగ్గర మీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది కూడా అంతే మనకు మొత్తం కట్ చేసుకోవద్దు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు కట్ చేసుకోండి ఓకేనా అయితే ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటప్పుడు కూడా మీరు టేప్ పెట్టుకుని కరెక్ట్ హాఫ్ ఇంచ్ ఉండాలని పని లేదు మీరు రఫ్ అండ్ టఫ్ గా కట్ చేసుకోండి బట్ ఏంటంటే లైనింగ్ ఏదైతే ఉందో మొత్తం మాత్రం కట్ చేసుకోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ కటింగ్ అయితే చేసుకుందాం
అయితే మనకి ఇక్కడ ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ లో చూపిస్తానండి. అదే విధంగా చాలా మందికి ఏంటంటే తక్కువ టైంలో మన గ్లౌజ్ మొత్తం కుట్టాలి అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ టిప్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది కూడా నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు నేను బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, చాలా మందికి ఏంటంటే ఈ బ్లౌజ్ ప్లేన్ ది కాదు, మా దగ్గర కొంచెం డిజైన్ ఉన్న బ్లౌజ్ ఉంది, మరి అట్లాంటి బ్లౌజ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ డిజైన్ పాడవుతుందా మరి అనుకునే దానికి కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. అదే విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది కూడా నేను స్టిచ్చింగ్ లో చూపిస్తాను చూడండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి మనకు ఒరిజినల్ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? అయితే మనం కట్ చేసుకునేటప్పుడు ఒక కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నప్పుడు చూడండి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మీకు చుట్టూ కూడా క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ కదులుతుందో ఏమో అనుకుంటే అక్కడక్కడ మీరు గుండు పిన్నులు అనేది పెట్టేసుకోండి. ఓకేనా? అయితే మీకు కొంతమంది చెప్తారు మట్టం కట్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మట్టం కట్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. ఓకేనా? అయితే మీరు జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ పీస్ సాగదీసినా లేదంటే ఈ పీస్ సాగదీసినా కూడా మీకు మొత్తం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ మొత్తం కూడా ముడతలు ముడతల్లా ఉండిపోతుంది. అందుకోసం మీరు ఈ విధంగా ముందే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు ఇదిగోండి మీకు రెండు పీసులను కరెక్ట్ సమానంగా పెట్టాలి అనే ప్రాబ్లం ఉండదు. ఇంకా మీరు దీనిపైన పెట్టేసుకొని ఏమాత్రం భయం లేకుండా కరెక్ట్ ఇదిగోండి ఎట్లుందట చుట్టూ కుట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి బాగా టిప్ యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? అదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మెడవైపున కుట్టొద్దు. ఓకేనా? మెడవైపు గాని చంక వైపు గాని కుట్టొద్దు అండి. ఫస్ట్ ఇదిగోండి మీరు నడుము భాగం అనేది కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ నడుము దగ్గర నుంచి కుట్టుకుంటా చేసేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఈ క్లాత్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ నుంచి మొత్తం కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనైతే కుట్టి చూపిస్తాను చూడండి. అయితే ఇంకో కొంతమందికి డౌట్ ఉంటదండి, ఏంటంటే ఇప్పుడు డిజైన్ వచ్చిన క్లాత్ అనుకోండి, అప్పుడు మాకు డిజైన్ పాడైపోతుంది కదా అనుకోవచ్చు. మీరు ఏంటంటే మొత్తం కట్ చేసుకునేటప్పుడైనా మీరు ఈ లైనింగ్ పీస్ కరెక్ట్ స్ట్రేట్ గా పెట్టేసుకుని కట్ చేసుకుంటారు. మీరు కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కూడా మీకు ఏంటంటే లైనింగ్ పీస్ ఎట్లుందట పైన పెట్టేసి కట్ చేసుకుంటారు కదా, అట్లాంటప్పుడు మీరు డిజైన్ వచ్చినా కూడా ఒకసారి డిజైన్ చూసుకోండి, డిజైన్ కరెక్ట్ వస్తుందా లేదా అని ఒకసారి కరెక్ట్ గా పెట్టేసుకొని అప్పుడు మీరు గుండు పిన్నులు అనేది పెట్టేసుకోండి. మీకు ఇక్కడ డిజైన్ పాడవదు, ప్లస్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ గా పెట్టాలి అన్న టెన్షన్ కూడా ఉండకుండా ఈజీగా జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు నడుమ కుట్టిరు కదా, ఇప్పుడు పైవైపు తీసేసుకోండి. ఈ విధంగా పైవైపు తీసుకున్నప్పుడు కరెక్ట్ ఒకసారి ఈ విధంగా సరిదేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మీకు ఇక్కడ ఏంటి ఎంత ధైర్యంగా ఎందుకు కుట్టిరు, ఆల్రెడీ మీకు ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మీరు మట్టం పెట్టి కుట్టుకోగలిగారు. ఒకవేళ మీరు మట్టం అనుకోండి అప్పుడు ఏంటంటే కింది పొర పైన పొర రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే కుట్టేటప్పుడు టైం అంతా వేస్ట్ అవుతుంది. కొత్త వాళ్ళకి ఏంటంటే కుట్టేటప్పుడు ఏంటంటే రెండు పీసెస్ ని కాన్సన్ట్రేషన్ అనేది రెండు పైన పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి, తీసుకుంటేనే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసింది కదా, మెడ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ ఇటువైపున కుట్టు వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటి కదలేదు ఇంకా క్లాత్. ఇప్పుడు చూడండి ఇటువైపున మీరు చేయితో హ్యాండిల్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ సర్దుకోండి సర్దుకొని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున పక్కన మొత్తం కూడా కుట్టు పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీకు ఇదిగోండి క్లాత్ కదులుతుందన్న ప్రాబ్లం కూడా ఉండదు. ఇదిగోండి రౌండ్ మీద అనేది మీకు ఏ విధంగా అయితే కట్ చేసుకురో అదే విధంగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఇటు వైపున కూడా కరెక్ట్ గా సర్దుకొని ఇదిగోండి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఎంత ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీరు దీని మొత్తం కట్ చేసుకున్నారు అనుకోండి ఒరిజినల్ కూడా, అప్పుడు ఏంటంటే మీరు ఒరిజినల్ లైనింగ్ రెండు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టుకురు కదా, ఈ చివరి భాగం వచ్చేసరికి ఇదిగోండి స్ట్రేట్ గా కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇదిగోండి ఎక్కడ కూడా ముడతలు రావు. అంటే మనకేంటి ఆల్రెడీ లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, అంటే మనకేంటి ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనం కుట్టేటప్పుడు ఏమాత్రం భయం లేకుండా నీట్ గా కుట్టేసుకున్నాం. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి. ఓకేనా? దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే కుట్టేటప్పుడు శ్రమ తగ్గిపోతుంది, రెండు పీసులను కాన్సన్ట్రేషన్ చేయాలి అన్న ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసినాను. ఇప్పుడు ఎంత నీట్ వచ్చింది మనకు, అంటే కుట్టేటప్పుడు రిస్క్ లేదు కానీ కుట్టిన తర్వాత మాత్రం మనకు నీట్ గా వచ్చేసింది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం డాట్స్ వేసుకుంటాం. అయితే ఇక్కడ చాలా మంది మీకు చెప్తారండి డాట్స్ అనేది మనం ఫస్ట్ వేయొద్దు, ఫస్ట్ నడుం బెల్ట్ వేసేసుకోవాలి, నడుం బెల్ట్ వేసేసుకున్న తర్వాత మీరు డాట్స్ వేసుకోవాలి అని చెప్తారు. అట్లా ఎప్పుడు వేసుకోవద్దండి, ఏంటంటే మనకు ఇప్పుడు మనం నడుం బెల్ట్ వేసుకున్న తర్వాత డాట్స్ వేసుకుంటాం కదా,
అయితే కస్టమర్ ఏంటంటే వేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇదిగోండి ఈ చివర కొక్కెం లాగా బయటికి కనబడతా ఉంటది. అప్పుడు ఏందంటే వాళ్ళకు వేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు, ఈ కొక్కెం అనేది కనబడుతుంటే. చూసే వాళ్ళకి ఇబ్బంది ఉంటది, ఏందంటే ఏంది ఇమే 50కో 100కో ఏనో గుట్టించుకున్నట్టు ఉంది అని ఫీల్ అవుతారండి. మనకు ఆ బ్యాడ్ నేమ్ రావద్దు అంటే డాట్ వేసుకున్న తర్వాత మీరు నడుము బెల్ట్ వేసుకోవాలి. నడుము బెల్ట్ వేసిన తర్వాత డాట్ అనేది వేయొద్దండి. ఒకవేళ మీరు డాట్ తర్వాత ఎప్పుడు వేయాలి అనే మీకు ఆ డౌట్ ఉంటే, ఎప్పుడైతే మనం లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ వేసుకుంటామో అంటే మాస్టర్ కటింగ్, మాస్టర్ స్టిచ్చింగ్ అనమాట, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అది. ఆ ప్రాసెస్ లో మీరు స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రమే లోడింగ్ సిస్టమ్ తో థ్రెడ్ పైపింగ్ వేసుకుని ఆ తర్వాత మనం డాట్స్ వేసుకోవాలన్నమాట, ఓకేనా? లేదు మీరు ఒకవేళ నడుము బెల్టే వేసుకుంటున్నారు, లేదంటే తిప్పేసే పైపింగ్ వేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు డాట్స్ వేసుకోండి. డాట్స్ వేసుకున్న తర్వాతనే మీరు నడుము బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ డిఫరెంట్ వేరియేషన్ ఎట్లుంటది అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను డాట్స్ వేసేసుకున్నాను. తర్వాత మనం నడుము బెల్ట్ వేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కరెక్ట్, ఇదిగోండి ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చిన్న మెలిక పెట్టాలి, ఓకేనా? మెలిక పెట్టకుంటే ఏంటంటే మనకు వీపు భాగంలో పట్టేసినట్టు అవుతుంది. ఇదిగోండి చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు చివరి వరకు కూడా కుట్టేసుకోండి. ఈ కింద మెలిక పెట్టినా కదా, పైన కూడా ఈ విధంగా మెలికలా ఉంచొద్దు, పైన ఓపెన్ చేసేయాలి. అది ఎంత వరకు మనకు అడ్జస్ట్మెంట్ అయ్యి ఓపెన్ అవుతుంది చూసుకొని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా? దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే వీపు భాగంలో పట్టేయకుండా నీట్ ఉంటుంది అనమాట, ఓకేనా? ఇదిగోండి ఇటువైపున కూడా అంతే, మనకి ఈ చివర కరెక్ట్ ఈ విధంగా స్ట్రేట్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి. అంటే మనకి ఏంటంటే మెలిక కొంచెం ఓపెన్ అవుతుంది అనమాట, మనకి వీపు భాగం పర్ఫెక్ట్ ఉంటుంది, ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ వేసుకున్న తర్వాత నడుము బెల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడడానికి ఎంత నీట్ ఉంది అంటే మనకి ఇటువైపున ప్లేన్ ఎట్లయితే ఉందో ఇటువైపున కూడా మనకు ప్లేన్ ఉంటుంది, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వదు. ఇటువైపున చూడండి, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నడుము బెల్ట్ వేసిన తర్వాత డాట్ వేసినాను. అయితే ఇప్పుడు చూడండి కస్టమర్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇది ఇట్లా కొక్కెం లాగా కనబడతా ఉంటది మనకు. అదే విధంగా ఇప్పుడు మీరు బయట కూడా చూడండి, జనాలు లేబర్ పని చేసే వాళ్ళు కూడా ఈ పద్ధతి ఒప్పుకోరు, ఓకేనా? మీరు ఇప్పుడు ఈ డాట్ అనేది తర్వాత ఎప్పుడేయాలి, లోడింగ్ సిస్టమ్ తో మనం థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు మాత్రమే ఈ డాట్ అనేది బయటకు వేయాలన్నమాట, ఓకేనా? ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డాట్ వేసుకున్న తర్వాతనే మీరు నడుము బెల్ట్ అనేది వేయండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడితో మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కుట్టేటప్పుడు ఇదిగోండి లైనింగ్ పీసులు పక్కన పెట్టేసేయండి. ఒరిజినల్ పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా? చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ పైవైపు నుంచి ఈ విధంగా ఓపెన్ చేసుకుని దీనిపైన పెట్టేసుకోవాలి. అంటే మనకేంటి ఇక్కడ ఈ మెడ భాగాలు రెండు కూడా ఎదురు ఎదురు ఉండేలాగా చూసుకోవాలి, ఈ చంక భాగాలు రెండు కూడా అటువైపున వెళ్లిపోయేలాగా చూసుకోవాలి, ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకుని ఫస్ట్ ఒక పార్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఈ పార్ట్ ఏ విధంగా కుట్టాలి అనేది చూద్దాం. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్ వచ్చేసి లైనింగ్ పీస్ కంటే ఎక్కువ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనకు ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు లైనింగ్ కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి, అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీట్ గా పైనుంచి పావించి కట్లు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. అయితే చాలా మంది ఏంది ఇది ఇట్లా ఎక్స్ట్రా తీసుకోకుండా మొత్తం ఇదిగోండి ఈ విధంగా తీసుకురా అనుకోండి. లైనింగ్ ఒరిజినల్ సమానంగా తీసుకున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే లైనింగ్ ఒరిజినల్ రెండింటి పైన కూడా మనకి ఇదిగోండి ఈ విధంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అప్పుడు మీకు ఈ పీస్ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే కింద వైపున పీస్ కూడా సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు స్ట్రేట్ కుట్ ఉంది అంటే పర్లేదండి, ఇది మెడ రౌండ్ తిరుగుతుంది. ఈ మెడ రౌండ్ తిరిగే దగ్గర పొరపాటున మీరు ఈ పీస్ గానీ సాగదీసిండ్రు అంటే ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టిన తర్వాత భుజాలు అనేది జారిపోతాయండి. అప్పుడు మళ్ళీ భుజాలు జారిపోతున్నాయి అంటే దాన్ని మళ్ళీ తిరగా మరగా పెద్ద తలకనొప్పి అయిపోతుంది. అందుకోసం మీరు ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి, పోయిందేముంది. ఇప్పుడు కరెక్ట్ పెట్టేసుకొని ఇప్పుడు కుట్ అనేది వేసేసుకోండి. ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా హుక్సన్ పట్టీ నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టి రౌండ్ కుట్టుకుంటాం, మళ్ళీ ఇక్కడ వరకు ఎండ్ అయిపోవాలి. ఇది బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ పద్ధతిలో కుడితేనే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది, ఓకేనా? చూడండి ఇది ఒక పార్ట్ అయితే నేను కుట్టేసినాను. ఇప్పుడు ఈ పార్ట్ కుట్టేటప్పుడు మనకి ఇదిగోండి హుక్సన్ పట్టీ పై నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టి రౌండ్ గా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక పార్ట్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఇటువైపు నుంచి కుడతాం, అంటే హుక్స్ పట్టే కాకపోతే కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్ట్రేట్ గా ఇక్కడ వరకు కుట్టుకొని మెడ దగ్గర నుంచి చంక వైపు నుంచి మొత్తం కింది మొత్తం కూడా కుట్టేసుకోవాలి, ఓకేనా? అయితే మనకి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి సాగిపోతుందన్న ప్రాబ్లం ఉండదు. అదే విధంగా ఒక పార్ట్ సాగిపోవడం ఇంకొక పార్ట్ సాగిపోకుండా ఉండడం అనే ప్రాబ్లం లేకుండా నీట్ గా అనేది వస్తుంది, ఓకేనా? ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేయాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి కొంచెం స్టిఫ్ గానే ఉందండి, పర్లేదు. అయితే చాలా మందికి ఏంటంటే రెగ్యులర్ గా వేసుకునే క్లాత్లు చాలా పల్సగా ఉంటాయి అనమాట.
అట్లా వాటికి మనం డాట్స్ వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇదిగోండి మెయిన్ డాట్ తీసుకుంటాం మెయిన్ డాట్ వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటాం ఈ విధంగా చేసుకొని మనకి ఇక్కడ పై నుంచి డాట్ వేసుకుంటాం అయితే లోపల వైపున క్లాత్ వస్తుందా లేదా అనేది మనం కుట్టిన తర్వాత చూసుకుంటాం అది ఏమైతదంటే ఇదిగోండి మనకి ఇక్కడ లైనింగ్ మాత్రమే వస్తుంది ఒరిజినల్ వచ్చేసి కుట్టుబడదు అందుకోసం మీరు ఏం చేస్తారు అంటే సన్న క్లాత్లు వచ్చే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి మూడు గీతల్లో మధ్యలో గీత ఉంది కదా ఇక్కడి నుంచి కరెక్ట్ ఈ ఎండ్ వరకు ఒక కుట్టు వేసుకోండి అదే విధంగా ఈ చంక భాగంలో కూడా మధ్యలో గీత ఉంటుంది కదా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఒక కుట్టు వేసుకోండి అదే విధంగా హుక్స్ వైపున కూడా ఈ విధంగా కుట్టు వేసుకున్నారు అంటే లైనింగ్ ఒరిజినల్ అనేది ఈ విధంగా ఇదిగోండి ఓపెన్ అవ్వదు ఓకేనా ఈ విధంగా ఓపెన్ అవ్వకుండా కుట్టు పట్టుకున్నలా ఉంటది ఇప్పుడు మీరు డాట్ వేసుకోండి లైనింగ్ పీస్ డాట్ పడుతుంది ఈ పీస్ కూడా మనకు డాట్ తోనే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా మనం డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఈ కొలత కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ మెడ వైపున కరెక్ట్ ఇదిగోండి ఈ చివర్లు సమానం పెట్టుకోవాలి కింద వైపు కూడా ఇదిగోండి ఈ విధంగా సమానం పెట్టేసుకోవాలి అంటే ఎక్కువ తక్కువ రావద్దు అదే విధంగా ఈ డాట్స్ కూడా రెండు కూడా ఒకదానికి ఎదురు ఎదురు కూడా సమానం ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ మీరు ఏమైనా సాగదీసి ఒక పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వచ్చిన చిన్న పార్ట్ వరకు మీరు కట్ చేసుకోండి ప్రాబ్లం అనేది ఏముండదు ఓకేనా ఈ హెచ్చు తగ్గులు అనేది ఫస్ట్ ఇక్కడనే మనం చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి ఈ షేప్ బెల్ట్ అంతేనండి లైనింగ్ అనేది పక్కన తీసేసుకొని ఫస్ట్ ఇదిగోండి ఈ ఒరిజినల్ పీసెస్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి లైనింగ్ పీస్ ఈ విధంగా ఉంది కదా ఈ పీస్ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు మీరు జాయిన్ చేసుకోండి ఏ పీస్ ఆ పీస్ సేమ్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన జాయిన్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఏ పీస్ దేనికి వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి అయితే మనం కట్ చేసుకునేటప్పుడు ముందే రాసుకుంటాం ఇక్కడ హుక్స్ పట్టి జాయిన్ చేసే వైపున 4 ఇంచులు మధ్యలో 3 ఇంచులు చివరిన 3.5 అని రాసుకుంటాం కదా ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకు సీదాగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని మనకి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి వైపున డాట్ వేసినాం ఇటువైపున వచ్చేసి మనకు 4 నెంబర్ ఏది ఉంది ఈ 4 నెంబర్ పెట్టుకున్న సైడ్ హుక్స్ పట్టి వైపున రావాలి అదే విధంగా ఇటువైపున కూడా ఇదిగోండి 4 నెంబర్ అని రాసుకున్నాం కదా ఈ 4 నెంబర్ వచ్చింది హుక్స్ పట్టి వైపున వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోండి ఓకేనా పెట్టుకున్న తర్వాత మనకి లైనింగ్ పీసులు ఇంకొక 2 పీసులు మన దగ్గర ఎక్స్ట్రా ఉంటాయి కదా ఈ పీసులు వచ్చేసి ఏదో ఇదిగోండి ఇటువైపున ఒక పీసు ఇటువైపున ఒక పీస్ అనేది తీసేసుకోండి ఇప్పుడు ఈ పీసులు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ దీనిపైన నేను స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను అయితే మనకి ఇక్కడ చాలా మంది మీకు చెప్తారండి షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి పై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇట తిప్పేసుకొని పైన కుట్టు వేసుకోవాలి అని చెప్తారు అయితే లోపల వైపున వచ్చేసి మీకు ఇదిగోండి ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు మీకు ఈ విధంగా ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు వల్ల మన ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో బ్లౌజ్ ఉతికినప్పుడల్లా కొంచెం దారాలన్నీ ఊడిపోయి చివరికి ఏమవుతుందంటే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ విడిపోతాయి అప్పుడు మీరు బ్లౌజ్ వేసుకోవడానికి ఉండదు అరే చినిగిపోయింది కదా మళ్ళీ ఒక కుట్టేసుకుందాంలే అనడానికి ఉండదు ఎందుకంటే బట్ట పోయింది ఇక్కడ మొత్తం దారాలే మిగిలిపోతాయి అందుకోసం మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ విధంగా పైనుంచి జాయిన్ చేసుకోకుండా లోడింగ్ సిస్టమ్ తో మీరు జాయింటింగ్ చేసుకోండి మీకు ఈ బ్లౌజ్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది అదే విధంగా ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది అనమాట ఓకేనా అది ఏ విధంగా అనేది చూడండి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా ఫస్ట్ ఈ పీస్ ను వచ్చేసి పై వైపు ఈ విధంగా వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ పీస్ కూడా మనకి ఇక్కడ 4 ఇంచులు అని రాసుకుంటాం కదా ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇటు వైపునకు వచ్చేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా 3 పీసులు అనేది ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి భాగంలో మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మీరు జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా మీకు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు 1/2 ఇంచ్ మాకు పడతదో లేదో అనుకుంటే ముందే 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పైన మీరు కుట్టు అనేది వేసుకోవాలి ఓకేనా అయితే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనకు స్ట్రేట్ ఉంటదండి ఎంత లాగినా కూడా సాగదు కానీ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్ కటింగ్ మీద తీసుకుంటాం కదా జస్ట్ కొంచెం గుంజినం అంటే సాగిపోతుంది ఇది ఓకేనా అందుకోసం మీరు ఏం చేయాలంటే కుట్టేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే అయిపోతుంది ఏంటంటే ఈ పీసు లావుకుంటా కుట్టేస్తారు చివరి వరకు వచ్చేసరికి ఈ చివరి ఈ జాయింట్ అనేది ఈ విధంగా రాకుండా ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇట్లా ఎందుకంటే సాగదీసిరు కదా అందుకోసం మనకి ఏం చేయాలంటే ఈ 3 పీసులను కరెక్ట్ గా పెట్టేసుకొని ఏ పీసు కూడా సాగదీయకుండా ఒకదానిపైన ఒకటి జస్ట్ పెట్టేసి కరెక్ట్ గా నీట్ గా పాదాన్ని ఎత్తుకుంటూ మరీ చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ 2 పార్ట్స్ కూడా షేప్ బెల్ట్ అనేది ఎక్కిచ్చేసిందండి అయితే ఈ విధంగా చూడండి మనం లోడింగ్ చేసుకోవడం వల్ల రివర్స్ తీసుకున్నప్పుడు మనకి ఖర్చు కనబడదు నీట్ ఉంటుంది రివర్స్ వైపు నుంచి పై వైపు నుంచి చూడు ఇదిగోండి మనకి నీట్ ఉంటుంది
ఖర్చు మొత్తం కూడా మనకు లోపల వైపునకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఓకేనా దీని వల్ల మనకు ఏం యూస్ అవుతుంది అంటే ఫ్యూచర్ లో ఈ బ్లౌజ్ అనేది వాష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పోగులు లేవడం అవంతా ఉండదు ఇంకా ఇది లోపల వైపు నుండిపోతుంది కాబట్టి మనకి ఇది ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది అన్నమాట అదే విధంగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత కొత్తగా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం సాగదీసినాం అనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు రావాల్సిన క్లాత్ వచ్చేసి ఇటు వరకు వచ్చేస్తుంది అంటే ఏమన్నట్టు మనకు ఫ్రంట్ పార్ట్ సాగదీసినాము అని మనం గుర్తుపట్టేసుకోవాలి అయితే మీకు కొంతమంది మేధావులు చెప్తారు ఏంటి అంటే ఈ షేప్ బెల్ట్ పైవైపు నుంచి కుట్టినప్పుడు ఒకలాగా వస్తుంది కింది వైపున పెట్టి కుట్టినప్పుడు ఒకలాగా వస్తుంది అది తప్పదు అది కరెక్టే అని చెప్తారండి ఇది మనం కుట్టేది మిషన్ అండి మిషన్ అనేది ఒక యంత్రం మాత్రమే అదొక మ్యాజిక్ కాదు ఈమె పై నుంచి పెడితే నేను ఒకలాగా స్టిచ్ చేస్తా కింద వైపు నుంచి పెడితే ఒకలాగా స్టిచ్ చేస్తా అని మిషన్ ఏ మ్యాజిక్ కాదు ఇక్కడ మనము చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ను మనం సాగదీసినాము అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎక్కు తగ్గులు అనేవి వస్తాయండి మనకి ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ సాగిందో ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోతుంది అంటే ఒక వైపున ఫిట్టింగ్ పోతుంది ఇంకొక పార్ట్ మాత్రం కరెక్టే వస్తుంది మనకు అందుకోసం మనము ఫ్రంట్ పార్ట్ పీస్ ఏమాత్రం సాగదీయకుండా కరెక్ట్ గా ఇదిగోండి మూడు పీసులు సమానం పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇప్పుడు మనకి ఇటువైపున ఎక్స్ట్రా ఉంది కొంతమందికి నాకు కొంచెమే వచ్చింది కొంతమందికి ఎక్స్ట్రా కూడా వస్తుంది మన పద్ధతిలో ఏంటంటే షేప్ బెల్ట్ తీసుకోవడమే మనం ఎక్కువ తీసుకుంటాం అనమాట అందుకోసం మనకి ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ ను మనం కట్ చేసుకోవాలి అయితే కట్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఈ పార్ట్ కరెక్ట్ ఈ విధంగా సరి చేసుకొని పైనుంచి కరెక్ట్ గా ఇదిగోండి ఎడ్జ్ ఎట్లుంది అట్లా ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఎంత ఉన్నది ఒక మార్కర్ తీసుకొని ఇదిగోండి మార్కర్ తో ఒకసారి మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ ప్రకారంగా మీరు కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా అనేది ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి హుక్స్ పట్టి వైపున కూడా మనకు షేప్ బెల్ట్ అనేది క్రాస్ వస్తుంది ఓకేనా అయితే కొంతమంది చెప్తారండి మీకు ఇది క్రాస్ వచ్చినా ఇట్లనే ఉంచేసేయాలి దీన్ని కట్ చేయొద్దు అని చెప్తారు మనకి ఇక్కడ బ్లౌజ్ తయారు చేస్తున్నామండి తయారు చేసే క్రమంలో చాలా మటుకు మనం కట్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కూడా కొన్ని కటింగ్స్ చేసుకోవాలి అందుకోసం ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా జస్ట్ ఇదిగోండి కింది వైపున ఒక పావు ఇంచు తీసుకోండి పైన మాత్రం కరెక్ట్ ఇదిగోండి ఈ కార్నర్ వరకు వచ్చేసారు ఓకేనా ఈ చిన్న పీస్ ఎందుకు కట్ చేయాలి అంటే మనకి ఈ చిన్న పీస్ ఉంచడం వల్ల నడుము లూజ్ అయిపోతుంది నడుము లూజ్ అయింది అంటే ఆటోమేటిక్ గా చెస్ట్ కూడా మనకు లూజ్ అయిపోతుందండి అందుకోసం మనకి ఈ చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పీస్ కి ఈ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ఈ సైడ్ వైపున ఏ విధంగా అయితే కట్ చేసినామో అదే విధంగా ఇంకొక పీస్ కూడా ఈ ముందు భాగంలో వెనకాల భాగంలో కరెక్ట్ గా చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటి అంటే ఆ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు చాలా మందికి వచ్చే మిస్టేక్ ఏంటి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది లేదు అంటే తక్కువ వస్తుంది ఎందువల్ల వస్తుంది అని పెద్ద కన్ఫ్యూజన్ ఉంటదండి మన పద్ధతిలో ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ తక్కువ రాకుండా ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకునే దగ్గరనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే మీకు ఇక్కడ చాలా మంది చెప్తారు ఏంటి అంటే మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ఒకవేళ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తగ్గింది అనుకోండి అప్పుడు ఏంటంటే మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు గుంజి పెట్టి ఇట్లా లాగి పెట్టి కుట్టండి సరిపోతుంది అని చెప్తారు చాలా తప్పు ఇది ఇది ఎందుకు సాగదీయాలండి దీన్ని మనము కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్ మెజర్మెంట్ తోని కట్ చేసుకుంటాం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ మెజర్మెంట్ తోని మనం స్టిచ్ చేసుకుంటాం ఎక్కడ సాగదీయకుండా అట్లాంటప్పుడు మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు దీన్ని లాగాల్సిన పని ఎందుకు పడుతుంది ఇది చాలా తప్పు పద్ధతి అండి అట్లా చెయ్యొద్దు మన వేద టైలర్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఎక్కువ తక్కువ రాకుండా ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి మనము ఇదిగోండి ఖర్చు కోసమని 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కరెక్ట్ గా పైన ఈ చంక దగ్గర 2 ఇంచుల దగ్గర ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వరకు ఈ విధంగా సరి చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఎక్స్ట్రా ఎంత వచ్చింది ఇక్కడ కరెక్ట్ గా మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఓకేనా అంటే మన వేద టైలర్స్ పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మనకు పైన కింద ఖర్చు కోసం ఆల్రెడీ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటాం ఈ 1 ఇంచ్ లో ఇదిగోండి మనకు లోడింగ్ సిస్టమ్ లో 1/2 ఇంచ్ ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది ఓకేనా అయితే మిగతా 1/2 ఇంచ్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ కూడా మనకి ఇదిగోండి లోడింగ్ సిస్టమ్ తో చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా అది మన వేద టైలర్స్ పద్ధతి స్పెషల్ అండి ఇప్పుడు ఇది లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూద్దాము మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఓకేనా అదే విధంగా హుక్స్ పట్టి వైపున కూడా మనం ఆది బ్లౌజ్ లో నుంచి ఒకసారి చెక్ చేసుకోండి హుక్స్ పట్టి పొడవు ఎంత ఉన్నది చూసుకొని
ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. లేదు మీరు ఒకవేళ బాడీ మెజర్మెంట్ తోని గుర్తుండ్ర అనుకోండి, హుక్స్ పట్టి పొడవు మీ దగ్గర లేదు, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చివర హాఫ్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో అదే హాఫ్ ఇంచ్ ఇటు వైపున కూడా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత కత్తెర తీసుకొని ఒకసారి ఇదిగోండి ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి. అదే విధంగా ఇక్కడ కూడా ఇదిగోండి చిన్న ఘాటు అనేది పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని లోడింగ్ చేసుకోవాలి. ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇదిగోండి లైనింగ్ పీస్ ని కింది వైపున పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు పైన పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ మెడ దగ్గర నుంచి నిదానంగా దీన్ని ఇదిగోండి ఈ విధంగా చుట్టండి. ఓకేనా? కరెక్ట్ గా చుట్టేస్తే మనకి ఏమవుతుందంటే ఇదిగోండి లైనింగ్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఈ చుట్టిన పీస్ మధ్యలోకి వెళ్లిపోయేలాగా పై వైపున తీసేసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు రెండు కూడా సమానంగా ఉండేలాగా చివరి వరకు కూడా చూసుకోండి. ఇప్పుడు మీకు ఒకవేళ సైడ్ ఈ కుట్టు వేసుకునేటప్పుడు వంకరబోతుందేమో అనుకుంటే కరెక్ట్ గా ఇదిగోండి ఈ ఘాటు దగ్గర నుంచి ఈ ఘాటు వరకు స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా మీరు ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ మార్కింగ్ పై నుంచి మీరు కుట్టు వేసుకున్నారంటే కరెక్ట్ గా సరిపోతుంది. కరెక్ట్, ఇదిగోండి కింద పీసు పైన పీసు ఈ ఘాటు సమానంగా ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి డబుల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం లోడింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి భాగం నుంచి లోపల వైపున ఉన్న క్లాత్ ని నెమ్మదిగా బయటకు లాగండి. ఓకేనా? ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటంటే లోడింగ్ సిస్టమ్ తో వస్తుందండి, లోపల వైపున ఏ మాత్రం ఖర్చులు కనబడకుండా ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా చేయడం వల్ల మనకు పైనుంచి చూస్తున్నారు కదా ఎంత నీట్ ఉంది. ఇదిగోండి మన పైన ఎక్కడ కూడా కుట్లు కనబడవు. అదే విధంగా రివర్స్ తీసినప్పుడు కూడా మనకి ఇక్కడ ఖర్చులు ఏమాత్రం కనబడవు, అన్ని కూడా ఇదిగోండి లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది లైఫ్ ఎక్కిస్తుంది అనమాట. ఓకేనా? ఇదే విధంగా ఇదిగోండి ఇంకొక పార్ట్ కూడా నేను షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసేసుకుని రివర్స్ తీసేసుకున్నానండి. ఇక్కడ వరకు మనం లోడింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అయితే కామన్ గా వేసుకుంటాం కదా, అది మీరు వేసేసుకోండి. అయితే కొంతమంది చెప్తారు రైట్ సైడ్ హుక్స్ పట్టి వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేసుకోవాలి అని చెప్పి, అది మన ఛాయిస్ అండి. కొంతమంది ఆది బ్లౌజులకి లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి ఉంటది, రైట్ సైడ్ కాజా పట్టి ఉంటది. అది మీరు ఖచ్చితంగా ఒకసారి ఆది బ్లౌజ్ లో చెక్ చేసి మరీ వేయాలి. ప్రతి ఒక్కరు కూడా రైట్ సైడ్ వేసుకోరండి, కొంతమంది తిరగా మరగ కూడా వేసుకుంటారు. ఓకేనా? అది ఒకసారి చెక్ చేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి కూడా మీరు వేసేసుకోండి. ఇదిగో నేను ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా వేసేసుకున్నాను. అయితే ఇదేంటంటే చాలా మంది హుక్స్ పట్టి మాకు కొంచెం ఎక్కువ వస్తుంది కాజా పట్టి కంటే అని అడుగుతున్నారండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి కింద కాజా పట్టి కరెక్ట్ సమానంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టి మీద మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నప్పుడు ఇదిగోండి మీకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కనబడుతుందిగా మీకు. ఇదిగోండి జస్ట్ ఒక పావించ కంటే తగ్గించి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఈ విధంగా మీకు హుక్కులు పట్టి ఎక్కువ వస్తేనే మీరు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసినట్టు. ఇది ఒకవేళ మీరు సమానంగా వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఈ కాజా పట్టి వేసిన పార్ట్ ని మీరు సాగా తీసిరు అని అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే హుక్సులు పట్టి ఒక పావించ వరకు మనకు ఎక్కువ వస్తుందో అప్పుడే మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్ గా చేసినట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇదిగోండి చిన్నగా ఈ పార్ట్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ చిన్న పార్ట్ ని ఇదిగోండి ఈ విధంగా జస్ట్ ఇక్కడ వరకు కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ చిన్న పీస్ మనకి ఎక్స్ట్రా వస్తేనే మనకు ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి మనకు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయింది కదా. అయితే కొంతమంది చెప్తారు ఏంటి అంటే ఈ హుక్స్ పట్టి వచ్చేసి ఖచ్చితంగా మనం లైనింగ్ తీసుకొని వేసుకోవాలి, కాజా పట్టి మాత్రం లైనింగ్ వాడొద్దు, ఖచ్చితంగా ఈ శారీలో ఇదిగోండి బ్లౌజ్ పీస్ మాత్రమే వాడాలి అని చెప్తారండి. నేను చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా ఈ కాజా పట్టికి లైనింగ్ పీస్ మాత్రమే వాడాలి. ఈ క్లాత్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాడొద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎందుకు వాడొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అనమాట, ఆది బ్లౌజ్. అయితే ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే. అయితే చూడండి ఇక్కడ కాజా పట్టి వచ్చేసి నేను లైనింగ్ పీసే వేసినాను ఇక్కడ. ఓకేనా? తాళ్ళు కూడా నేను కస్టమర్ వేరే ఆమెతో నేపిస్తాను అంటే గట్టిగా తాళ్ళు కూడా వేసింది ఈమె. అయితే ఈ వేసుకునేట ఆమె ఏం చేసింది అంటే చూడండి ఇక్కడ కాజాకి పెట్టాల్సిన హుక్ ని ఈ చీర లోపల నుంచి, ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ లోపల నుంచి పెట్టుకుందామె. దీనివల్ల ఏమైంది ఇదిగోండి ఇది చినిగిపోయింది, మొత్తం కూడా చినిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఆమె నన్ను వచ్చి అడిగింది ఏంటండి అన్నయ్య ఇది చినిగిపోయింది అని. నేను తాడుకు పెట్టుకోవాలి అమ్మ కాజాని, ఎప్పుడైనా ఈ బట్టకు కూర్చోద్దు, ఈ బట్ట సపోర్ట్ ఉండదు, ఇది గట్టిగా ఉండదు కాబట్టే మనం లైనింగ్ వాడతాం ఇక్కడ. అట్లాంటప్పుడు మనం ఈ క్లాత్ ఇదే క్లాత్ ని మనం కాజాల కోసం వేస్తే ఇప్పుడు చూడండి ఒకటి మాత్రమే చినిగింది, ఈ ఐదు కాజాల దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం అయ్యింది అంటే ఈ బ్లౌజ్ పరిస్థితి ఏంది? ఓకేనా? అందుకోసం ఖచ్చితంగా కాజా పట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్లౌజ్ పీస్ ని వాడొద్దు, ఖచ్చితంగా లైనింగే వెయ్యాలి. లైనింగ్ ఉన్నంత గట్టిగా ఈ పై వైపున క్లాత్ ఉండదు, ఇది ఉండదు కాబట్టి దీనికి సపోర్ట్ గా మనం లైనింగ్ వాడతాం. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాజా పట్టికి ఖచ్చితంగా లైనింగ్ పీస్ నే వాడండి. ఓకేనా?
ఈ విధంగా ఇది మనకు ఆ ఫ్రంట్ పార్ట్ పీస్ మొత్తం కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ లో కూడా మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇది కొన్ని హ్యాండ్స్ పార్ట్ అయితే తీసుకుందాం. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే 80 సెంటీమీటర్ల దాంట్లోనే పెద్ద బ్లౌజ్ స్టిచ్ చేయాలి లేదంటే మోచేతి వరకు హ్యాండ్స్ స్టిచ్ చేయాలి అంటే కాదండి. ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, మీరు ఏం చేయండి, లైనింగ్ పీస్ మీరు 80 సెంటీమీటర్లనే కుట్టాలన్న ప్రయత్నం పెట్టుకోకండి. 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి, ఓకేనా. మీకు వీలైతే ఒక 10 రూపాయలు ఎక్కువ అయితే అంతేగాని, మీ ఇక్కడ చంక జాయింట్లు పడడం కానీ వేరే వేరే ఫ్రంట్ పార్ట్ల అక్కడ జాయింట్లు పడడం ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. లేదు మీ దగ్గర ఒకవేళ క్లాత్ తగ్గిపోయింది, ఈ చంక భాగంలో జస్ట్ ఇదిగోండి కొంచెం క్లాత్ మిగిలింది, ఎక్స్ట్రా చాలా 1-2 ఇంచుల క్లాత్ తగ్గిపోయింది అంటే ఫస్ట్ మీరు లైనింగ్ కి జాయింటింగ్ చేసుకోండి. ఖర్చు భాగం జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ ని తీసుకొచ్చి ఒరిజినల్ పైన మీరు జాయింటింగ్ చేసుకోండి, ప్రాబ్లం అనేది ఏముండదు. అదే విధంగా నేను ఇంతకు ముందు చెప్పినాను కదా, హ్యాండ్ పార్ట్ కు వచ్చేసి లోతు కట్ చేసుకునేటప్పుడే తీసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత లోత్ అనేది తీయొద్దు అని చెప్పినాను కదా. ఎందుకు ఆ విధంగా అంటే మనకు చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి ఇదిగోండి కర్వ్ తిరిగింది. కర్వ్ తిరిగింది అంటే ఆటోమేటిక్ గా ఈ పీస్ కి సాగే గుణం ఉంటుంది, ఓకేనా. మీరు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ముందే లోతు తీసుకుని జాయిన్ చేసుకున్నారంటే ప్రాబ్లం ఏముండదు. ఒకవేళ మీరు జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ విడిపోతుంది, మళ్ళీ కట్ చేస్తారు కదా విడిపోతుంది. ఈ విడిపోయిన దాని నుంచి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకునే క్రమంలో ఇది కానీ కొంచెం సాగిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో ముడతలు వచ్చేస్తాయి. ఆ విధంగా మీకు ముడతలు వచ్చినాయి అంటే ఒక్కసారి సాగిపోయిన క్లాత్ ని దగ్గర చేయడం కుదరదు, అప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇంకొక పీస్ తీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. అందుకోసం మీరు కట్ చేసుకునేటప్పుడే ఈ లోతులు అనేది ముందే కట్ చేసుకోండి, ఓకేనా. అయితే ఇప్పుడు మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, అన్నయ్య మరి లోత్ అనేది ముందే తీసుకుంటాం కదా, మరి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడు మేము కన్ఫ్యూజ్ అవుతాం కదా అని మీకు డౌట్ ఉంటుందండి. దాని గురించి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి మనకు ఫస్ట్ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఒరిజినల్ పీస్ వచ్చేసి ఓపెన్ చేసుకోండి ఈ విధంగా, ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పై వైపున ఒక లేయర్ తీసి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇట్లా తిప్పేసుకోండి, ఓకేనా. దీనివల్ల ఏంటంటే ఇదిగోండి లోతు తీసుకున్న ఈ భాగం రెండు కూడా ఒకే వైపునకు వస్తాయి. మీరు ఒకవేళ ఇట్లా తిరిగేసుకున్నారనుకోండి ప్రాబ్లం అయిపోతుంది ఖచ్చితంగా. ఈ విధంగా మనం పై వైపు నుంచి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకోవడం వల్ల ఈ లోతులు రెండు కూడా ఒక వైపునకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఈ కింది భాగంలో ఫస్ట్ కుట్టండి, కుట్టిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కుట్టి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ అంత కన్ఫ్యూజన్ ఉంటే గనక ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ఇంటూ మార్కులు పెట్టేసుకోండి, ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజు కటింగ్ చేస్తారు రేపు స్టిచ్చింగ్ చేస్తారు, అయితే ఈ రోజు చేసింది గుర్తుండదు కదా, అందుకోసం ఈ విధంగా ఇంటూ మార్కులు పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఒకవేళ ఇంటూ మార్కు పై వైపునకి ఇటువైపున పీస్ వస్తే ఇటువైపున పీస్ కూడా ఇంటూ మార్కు పై వైపునకు ఉండాలి, లేదు ఇటువైపున పీస్ వచ్చేసి ఇంటూ మార్కు లోపలికి వెళ్ళిపోయింది అట్లాంటప్పుడు ఈ పీస్ కూడా ఇంటూ మార్క్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా మీరు చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకోండి, ఆ హ్యాండ్స్ అనేది ఉల్టా పల్టా రాకుండా కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా ఇదిగోండి మనకు చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ విధంగా ఉన్న రెండు హ్యాండ్స్ ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసేయాలి, ఓకేనా. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ రెండు చివర్లు ఇవి నాలుగు కూడా ఒక దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసేయాలి. పెట్టేసేటప్పుడు ఇదిగోండి కింది భాగంలో కరెక్ట్ గా హెచ్చు తగ్గు లేకుండా సమానంగా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పై వైపునకి ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ మనకి ఇదిగోండి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి, ఓకేనా. ఎందుకు వస్తాయి అంటే మీకు ఇక్కడ చంక భాగంలో జాయింట్ పడింది అనుకోండి, ఆ జాయింట్ మీరు జాయిన్ చేసుకునే క్రమంలో ఈ ప్రాసెస్ రావచ్చు. లేదు అంటే ఇక్కడ ఏమైనా చిన్నగా మీరు సాగ తీసినా కూడా మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి అనమాట. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ గా స్టిచ్ చేస్తే ఏమి రావండి. అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదిగోండి పై వైపున వచ్చేసి మనకి హెచ్చు తగ్గులు అయితే ఏం లేవు, ఈ చివరి వైపున వచ్చేసి చిన్నగా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అనమాట. ఇదేంటంటే చంక భాగంలో చిన్న జాయింట్ పడ్డాయండి, నేనైతే ఏమి వేసుకోలేదు, మీరైతే ఈ జాయింట్ ఏమైనా ఉంటే కరెక్ట్ వేసేసుకోండి. ఈ విధంగా మనం హెచ్చు తగ్గు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి మనకు బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, ఇవి కూడా అంతే. మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి, ఇది వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ని. ఈ కింది భాగంలో ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఈ 4 లేయర్స్ కూడా ఇదిగోండి కింద సమానంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత పై వైపునకి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా తీసేసుకోండి, ఓకేనా. ఈ విధంగా కింద వైపున సమానంగా 4 పీసులు పెట్టేసుకుని పై వరకు ఈ విధంగా నీట్ గా సర్దుకోవాలండి. సర్దుకున్న తర్వాత ఇదిగోండి ఈ పై వైపున వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట, ఓకేనా.
అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏందంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం సాగదీసే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే ఇదిగోండి నడుం బెల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ తక్కువ చేసుకున్నా కూడా ఈ పైన కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటి అంటే ఇదిగోండి జస్ట్ ఎంత పీసెస్ అయితే మనకి ఎక్స్ట్రా వచ్చినాయో అంత పీసెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనకు బ్లౌజ్ పీస్ కి అదే విధంగా హ్యాండ్స్ పీస్ కి ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ గా మనకి ఇక్కడ ప్లస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్ పార్ట్ లో మనకు ఫ్రంట్ లోతు తీసుకున్న పార్ట్ రావాలన్నమాట ఓకేనా అది ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ పార్ట్ కు వచ్చేసి లోతు ఇక్కడ వైపున ఉంది ఓకేనా అంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు లోతు వచ్చేసి మనకు ఇదిగోండి బ్యాక్ పార్ట్ వైపున వస్తుంది అంటే ఇప్పుడు ఇటువైపున హ్యాండ్ ఇది కాదు ఇది అన్నమాట ఓకేనా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇదిగోండి మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది కదా లోతు తీసుకున్న దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా మనం రెండు వైపులు కూడా సెట్ చేసుకుని హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి అయితే ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు చాలా మంది చెప్తారు ఏంటి అంటే ఈ హ్యాండ్ చివరి భాగం వచ్చేసి ఈ బ్లౌజ్ పైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అని చెప్తారండి ఆ విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే ఈ హ్యాండ్ పార్ట్ గాని ఈ బాడీ పార్ట్ గాని ఎక్కడైనా కొంచెం సాగదీసినారు అంటే ఇక్కడ మాత్రం మీరు కరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది ఎండ్ వరకు వచ్చేసరికి మీకు ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా రాదు ముందు కన్ను వచ్చేస్తుంది లేదంటే వెనక కన్ను వచ్చేస్తుంది ఓకేనా ఈ ప్రాబ్లం చాలా మంది నాకు కామెంట్ చేసిరండి అన్నయ్య మేము ఈ విధంగా స్టిచ్ చేస్తే మాకు ఇక్కడ కరెక్ట్ వస్తుంది ఇటువైపున మాత్రం ఎక్కువ తక్కువ వస్తుంది అని అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ మనకు హ్యాండ్ జాయిన్ చేయాలంటే ఈ చివరి నుంచి జాయిన్ చేయొద్దు ఎప్పుడు కూడా ఓకేనా మనకి ఇదిగోండి మధ్యలో ఇక్కడ ఘాటు పెట్టుకుంటాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి మీరు జాయింటింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసేటప్పుడు ఈ పార్ట్ గాని ఈ పార్ట్ గాని ఏ మాత్రం లాగొద్దండి జస్ట్ ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా మీరు జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి ఇటువైపున వచ్చేస్తుంది నాకు ఇక్కడ కొంచెం లైనింగ్ పీస్ చూస్తున్నారు కదా నేను జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ కానీ నేను జాయింటింగ్ అయితే ఏం చేయలేదండి మీరు కరెక్ట్ జాయిన్ చేసుకున్నట్టు చివరి వరకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో నుంచి జాయింటింగ్ చేయొద్దు ఇప్పుడు ఇక్కడ వరకు చేసుకున్నారు కదా ఇక్కడ డబుల్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది మనం అందుకోసం ఈ క్లాత్ ని ఈ విధంగా రివర్స్ తీసేసుకొని ఎక్కడైతే మనం ఎండ్ చేసినామో ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయాలి అంటే మనకు ఒకేసారి డబుల్ స్టిచ్ తోని మనకు కుట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు గుట్టిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇదిగోండి ఇటువైపున జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి మరి మనకు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సాగే గుణం చాలా ఉంటది దీనికి అందుకోసం ఇక్కడ ఏ మాత్రం లాగకుండా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అంతే ఇదిగోండి రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నేను లైనింగ్ పీస్ కొంచెం జాయింట్ పడుతుంది అది నేను వేసుకోలేదు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం వేసుకోవడం వల్ల ఒకేసారి మనకు హ్యాండ్ డబుల్ స్టిచ్ తో వచ్చేస్తుంది మరీ మళ్ళీ మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోకుండా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు షోల్డర్ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో వరకు గుట్టేసుకొని ఇక్కడ నుంచి తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాను అయితే ఇక్కడ గమనించాలంటే మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ గా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈ చివరి భాగంలో ఎక్కువ గానీ తక్కువ గాని వస్తుంది అంటే అది మీరు జాయింటింగ్ తప్పు చేసినట్టండి ఎప్పుడైనా మనకు ఎక్కువ వస్తుంది అంటే రెండు వైపులా ఎక్కువనన్నా రావాలి లేదంటే రెండు వైపులా తక్కువనన్నా రావాలి లేదంటే రెండు వైపులా సమానమన్నా రావాలి ఓకేనా అట్లా రావాలి అంటే మీరు ఖచ్చితంగా షోల్డర్ దగ్గర నుంచే మీరు హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి ఇటువైపున అటువైపున జాయింట్ చేసుకుంటే మీకు రెండు వైపులు కూడా సమానంగా వస్తాయి లేదు మీకు ఒకవేళ ఒక వైపున ఎక్కువ వచ్చింది అంటే బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ అనేది తిరిగినట్టు అవుతుందండి కస్టమర్ మళ్ళీ తీసుకొస్తారు మనం ఎక్కడ పొరపాటు చేసాం అనేది కూడా మనం తెలుసుకోమన్నమాట అది ఏంటంటే ఇక్కడ నుంచి మనం మధ్యలో నుంచి జాయిన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ జాయింటింగ్ కూడా అయిపోయింది కదా నెక్స్ట్ మెడ వైపున వచ్చేసి మీరు హెమ్మింగ్ పట్టి వేసుకుంటారా లేదంటే థ్రెడ్ పైపింగ్ వేసుకుంటారా మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి నేను వీడియో లింకులు వచ్చి కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా ఫస్ట్ కామెంట్ అవే ఉంటాయి మీరు కావాల్సినవి చూసుకోండి ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేద్దాం అయితే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఫస్ట్ మన పద్ధతి ఏ విధంగా ఉంటది ఖర్చు కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా అదే 2 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఇదిగోండి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా రెండు వైపులో కూడా 2 ఇంచులు ఖర్చు వదిలి పెట్టేసి ఈ మధ్యలో ఎంత ఉంది చూసుకోండి ఒకసారి ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 12.5 ఇంచులు వచ్చింది అంటే
मन को पन्े वेनकाल भाग भाग इप्पुडु ముందు భాగం కూడా మళ్ళీ మనకు 12 1/2 రావాలి కదా అంటే మనకు 12 1/2 లో సగం ఎంత అవుతుంది అమ్మ 6 1/2 ఇంచులు అవుతుంది అంటే 6 1/2 ఇంచులు అనేది ముందు భాగం రెండు భాగాలు కూడా ఉండాలి దాని కోసం ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి హుక్స్ పట్టి వైపున ఓకేనా దీనికి వచ్చేసి చూపిస్తున్నా చూడండి ఈ హుక్స్ పట్టి వైపు నుంచి కరెక్ట్ హుక్స్ పట్టి ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనము 6 1/2 ఎక్కడ వరకు వస్తుంది ఇదిగోండి 6 1/2 అనేది ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకు ఖర్చు 2 ఇంచులు పెట్టుకున్నా కదా రెండించుల అనేది కరెక్ట్ గా సరిపోయిందన్నమాట ఇప్పుడు ఇటువైపున కూడా అంతే 6 1/2 ఇంచులు అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ మీకు చాలా మంది చెప్తారు ఏంది అంటే ఈ కాచపట్టి లెక్కలోకి తీసుకోవాలి అని చెప్తారు లెక్కలోకి తీసుకోవాలి అంటే ఇప్పుడు చివర్ నుంచి తీసుకుందాం 6 1/2 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ ఖర్చు చూస్తున్నారు ఎంత మిగిలిపోతుంది అంటే దీని ప్రకారంగా మనకి ఏమవుతుంది అంటే ఒక పార్ట్ వచ్చేసి కరెక్ట్ గా సరిపోతుంది ఇంకొక పార్ట్ వచ్చేసి తగ్గిపోతుంది ఓకేనా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది ఈ క్లాత్ ఇటువైపు లాగుతుంది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ మొత్తం తిరిగినట్టు అవుతదండి మనకి ఎంత సరి చేసుకున్నా రాదు ఇంకా ఆ మిస్టేక్ అనేది ఇక్కడనే ఉంటుంది అట్లా కాకుండా మనకి ఇదిగోండి ఈ కాచపట్టి వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మాత్రమే మనం తీసుకుందాం మనకి ఎంత 6 1/2 ఇంచులు కదా ఇదిగోండి 6 1/2 ఇంచులు ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇప్పుడు పెట్టేసుకోండి ఇదిగోండి మనకు సైడ్ జాయింట్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అంటే మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది అన్నమాట అయితే కొంతమంది చెప్తారు ఏంటంటే కాజపట్టి కూడా లెక్కలోకి వస్తుంది అని చెప్తారండి ఇప్పుడు చూడండి కాజపట్టి కిందికి వెళ్ళిపోయింది హుక్స్ పట్టి కాజపట్టి పైన ఎక్కేసింది అంటే ఇది కిందికి వెళ్ళిపోయినప్పుడు ఇది లెక్కలోకి రాదు కదా మరి ఇది లెక్కలోకి రానప్పుడే కదండి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉంది మీకు ఒకసారి రెగ్యులర్ గా యూజ్ చేసుకున్న ఆది బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి మీరు రెగ్యులర్ గా బ్లౌజ్ వేసుకునే వాళ్ళు చెప్పండి ఒకసారి ఈ హుక్స్ పట్టి కాజపట్టి పైన పెట్టేసుకుంటారా లేదు అంటే కాజపట్టిని వదిలేసి ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టుకుంటారా బ్లౌజ్ వేసుకునే విధానం ఎట్లుంటది కాజపట్టి పైన పెట్టేసుకుంటారు ఈ విధంగా పెట్టేస్తారు అంటే కాజపట్టి కిందికి వెళ్ళిపోతే మనకు లెక్కలోకి రాదు ఒకవేళ కాజపట్టి లెక్కలోకి రావాలి అంటే ఇదిగోండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఎవరైనా వేసుకుంటారా ఇట్లా బ్లౌజ్ అనేది కాజపట్టి పైన ఎక్కుతుంది కదా ఈ విధంగా ఓవర్ వేసుకోరు కదా ఒకసారి ఇదిగోండి పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి 6 1/2 ఇంచులు అనేది కరెక్ట్ గా ఉంది ఇదిగోండి కరెక్ట్ గా మనకు 6 1/2 ఇంచులు అనేది ఉంది ఓకేనా అంటే ఏంటి మనకు కాజపట్టి అనేది లెక్కలోకి రాదు కాజపట్టి పైననే హుక్స్ పట్టి వస్తుంది సో కాజపట్టి అనేది లెక్కలోకి తీసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మొత్తం పోతుందండి ఆ విధంగా అస్సలు చేయొద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కరెక్ట్ పద్ధతి ఏది ఏ పద్ధతిలో చేస్తే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు కరెక్ట్ పద్ధతిలో సైడ్ జాయింట్ అనేది చేసుకోండి ఓకేనా అయితే ఇక్కడ సైడ్ జాయింట్ కూడా చూపించవచ్చు కాకపోతే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయిందండి మీకు ఈ సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్ గా ఏ విధంగా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ నేను పిన్ చేస్తాను లేదు అంటే స్క్రీన్ ఎండ్ కార్డ్ లో ఆన్సర్ ఇస్తానండి మీరు పర్ఫెక్ట్ గా సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ లో చూపించిన టిప్స్ అన్ని కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.